హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో రెయిన్ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తానో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సా యాప్ ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఇంకా ఈ తర కూడా సో బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఫస్ట్ అయితే దీన్ని రీసైజ్ అయితే తీసేసుకుందాం సో ఎందుకంటే మనకి ఎడిట్ చేసిన తర్వాత క్లారిటీ అనేది తగ్గకుండా ఉంటుంది సో టూ ఫైవ్ నైన్ జీరో అని పెట్టేసి రీసెర్చ్ చేసేసుకోండి సో రీసెర్జర్జర్జర్జర్జర్ ఇప్పుడు సింపుల్గా మీరు యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయాక మనకి ఏంటంటే మనకి మన మోడల్ ఫోటో ఏదైతే ఉంటుందో మన ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నాము ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ అయిపోతుంది లెంత్గా అని చెప్పేసి సో ఎలా కట్ చేయాలని తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే పైన ఐ కార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను అక్కడ నుంచి చూసి తెలుసుకోవచ్చు సో యాడ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా సెంటర్లో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి కొంచెం కలర్ అడ్జస్ట్ అనేది చేసుకుందాం సో అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచుకుందాం అండ్ సాచువేషన్ కొంచెం తగ్గిద్దాం సో కొంచెం బ్రైట్గా అనేది మారింది ఫేస్ సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇన్వర్ట్ నొక్కండి ఇన్వర్ట్ నొక్కి ఓన్లీ ఫేస్ మీద అయితే అక్కడక్కడ సెలెక్ట్ చేసుకోండి సో ఎందుకంటే మనకి ఫేస్ అనేది కొంచెం వైట్గా అనేది మారుతుంది సో స్కిన్ స్కిన్ దగ్గర మొత్తం కొంచెం బ్రష్ చేసుకోండి అంతే సో హ్యాండ్స్ దగ్గర సో ఇలా అయిపోయాక రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి మిగతా పిఎంజీస్ అయితే యాడ్ చేసుకున్నాము ఆ అంబరిలా సో సో యాడ్పట్లోకి వెళ్తున్నాను నేను సో అంబ్రిల్లా లెఫ్ట్ సైడ్ అంబ్రిలా పిఎంజీ అయితే యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకున్న జస్ట్ ఇలా పెద్ద చేయండి ఫ్రెండ్స్ అదే సెట్ అయిపోతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళి సెట్ చేసాను అనమాట నిన్ను సో నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ అంబ్రిల్లా కూడా యాడ్ చేసుకున్నాం పిఎన్జీ సో జస్ట్ ఇలా పెద్దగా పెట్టుకుంటే చాలు అదే సెట్ అయిపోతుంది అనమాట సో జస్ట్ ఇలా సెట్ అయిపోయి ఫోటో అనేది కొంచెం రియల్స్టిక్ అయితే చేంజ్ అయింది సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ యాడ్ ఫోటోలోకి వెళ్ళాక ఇప్పుడు వచ్చేసి మనకి రెయిన్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుందాం రెయిన్ పడుతున్నట్టుగా సో యాడ్ చేసుకున్నాక దీన్ని పెద్దగా అయితే చేసుకోండి సో బ్లాక్ కలర్ అనేది పోవాలంటే సింపుల్గా మీకు తెలిసిందే ఉంటుంది సో బ్లెడ్డింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి స్క్రీన్ పెట్టుకోండి సో ఒకసారి అన్ని ఆప్షన్స్ అయితే చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి లైటింగ్ ఆప్షన్లో ఎలా వస్తుందో చూద్దాం సో లైట్ అండ్ ఆప్షన్లో కూడా మంచికి మనకి రావట్లేదు సో పని వస్తుంది నేను స్క్రీన్ అనేది పెడుతున్నాను స్క్రీన్ పెట్టాక సో ఇక్కడ ఏం చేయాలంటే జూమ్ చేసుకుని జూమ్ చేసుకున్నాక మనకి ఫేస్ దగ్గర ఏదైతే ఉంటుందో సో అక్కడ సో ఫేస్ దగ్గర అయితే ఉంది అక్కడ అయితే మనం అరెస్ట్ చేసుకుందాం ఫేస్ దగ్గర వచ్చేసి సో ఏంటంటే మనకి ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఇప్పుడు రైట్ క్లిక్ అయ్యింది ఫ్రెండ్స్ రైట్ క్లిక్ ఇచ్చేసి మనకి సింపుల్గా మీరు డ్రా ఆప్షన్లో వెళ్ళిపోండి డ్రా ఆప్షన్లో వెళ్ళిపోయాక పైన త్రీ డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి సింపుల్గా సేవ్ చేసుకుని లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుందాం కొంచెం చేద్దాం సో రియలిస్టిక్గా అయితే మార్చుకుందాం ఫోటో అనేది సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాం లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి లైట్ ఆప్షన్లోకి సో లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయే కాంట్రాక్స్ట్ని కొంచెం మైనస్ టెన్లో అయితే పెట్టుకుందాం సో మైనస్ టెన్లో పెట్టుకుందాం మైనస్ ఫిఫ్టీన్ దగ్గరలో పెట్టుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ని కూడా మనకి మైనస్ ఫిఫ్టీన్ వరకు అయితే పెట్టుకుందాం మైనస్ ఫిఫ్టీ వరకు సో ఫిఫ్టీ దగ్గరలో ఫార్టీ ఫైవ్ అలా పెట్టుకున్నా పర్వాలేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకి షాడోస్ని ప్లస్ పెట్టుకుందాం ప్లస్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ దగ్గర పెట్టుకుందాం షాడోస్ని కూడా మనం ఫిఫ్టీ అయితే పెట్టుకుందాం ప్లస్ వైపు సో పాజిటివ్ వైపు సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్స్ వచ్చేసి బ్లాక్స్ ఒక మైనస్ ఫిఫ్టీన్ ఆర్ టెన్ వరకు పెట్టుకుందాం సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళిపోయాక మనకి డైరెక్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి షర్ట్ కలర్ బట్ సెట్ చేసుకోవాలి తెలుసు కదా ఫ్రెండ్స్ సో ఎల్లో కలర్ వచ్చేసి నేను నా షర్ట్ మీద కొంచెం కొంచెం ఎల్లో కలర్ డిజైన్ ఉంది కాబట్టి నేను ఎల్లో కలర్ సాచువేషన్ పెంచాను లూమినేషన్ తగ్గించుకున్నాను సో డార్క్ అనేది అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని సో శాచువేషన్ నేను తగ్గిస్తున్నాను లూమినేషన్ కొంచెం పెంచుకున్నాను సో కొంచెం షర్ట్ కలర్ అయితే చేంజ్ అని సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి సాచువేషన్ అయితే లైట్గా తగ్గించుకుంటాను లూమినేషన్ అయితే పెంచు సో ఫేస్ అనేది లైట్గా మనకి వైట్ టోన్ అయితే వస్తుంది సో లూమినేషన్ అయితే కొంచెం పెంచుకుంటున్నాను శాచువేషన్ బాగా తగ్గించాను అనుకుంటాను నేను కొంచెం తగ్గిస్తాను ఫైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ యూజ్ని అయితే కొంచెం మొత్తం మనకి నైంటీ ప్లస్ ఎయిటీ దగ్గరలో అయితే పెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూమ్నెస్ని కూడా కొంచెం మైనస్ ఫైవ్ పెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేంజెస్ అయితే బాగా రియలిస్టిక్గా అయితే మారింది సో కలర్గా సెట్ అయింది అనమాట సో నెక్స్ట్ కలర్స్ వచ్చేసి డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు మీరు మీ యొక్క ఫోటోని తగ్గట్టి సో తెలుసు కదా ఫ్రెండ్స్ మిక్స్ ఆప్షన్ అనేది మన ఫోటోని బట్టి పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం టెక్స్చర్ని అయితే కొంచెం పెంచుకుందాం ఒక ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ దగ్గరలో పెట్టుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి క్లారిటీని పెంచుకుందాం మనకి క్లారిటీని అయితే ఎక్కువ పెంచితే కూడా బాగోలేదు కాబట్టి సో ఒక ట్వంటీ ట్వంటీ ఎయిట్ అలా పెట్టుకుందాం థర్టీ దగ్గరలో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిఐజ్ని మాత్రం కొంచెం పాజిటివ్ వైపు టెన్ పర్సెంట్ అలా పెట్టుకుందాం సో నెక్స్ట్ వింటీని అయితే తగ్గించుకుందాం విగ్నిటీ విగ్నిటీ అయితే తగ్గించుకుందాం మైనస్ థర్టీ వరకు అయితే పెట్టుకుందాం సో ఇమేజ్ అనేది కొంచెం లే ఫిల్టర్ అప్లై చేసేక రియలిస్టిక్ అయితే మారింది సో చూడొచ్చు ఇమేజ్ అనేది సూపర్గా అయింది సో నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళిపోతాం నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళి షార్ప్నెస్ కొంచెం పెంచుకుందాం షార్ప్నెస్ని పెంచుకునే డీటెయిల్స్ని కూడా కొంచెం పాజిటివ్ పెట్టుకుందాం రైట్గా సో కలర్ రొడక్షన్ పెంచుకుందాం లైట్గా సో సింపుల్ అంతే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఇమేజ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చండి ఎక్స్పర్ట్ ఇవ్వండి సో రైట్ క్లిక్ ఇవ్వండి సో ఎక్స్పర్ట్ అనేది అయిపోతుంది సో ఈ వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ Thanks for watching.